అవౌనిష్ కి స్వాగతం. పట్టణ ప్రగతిలో భాగంగా బైంస పట్టణంలోని దివ్యాంగుల కేంద్రాన్ని పరిశీలించిన ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివ్యాంగులు ఎవరి అవసరం లేకుండా అన్ని రంగాలలో ఎదగడానికి కావాల్సిన అవసరాలన్నీ వెంటనే వారికి సమకూరుస్తామని తెలిపారు. అదేవిధంగా సీఎం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఎంటర్ప్రైజెస్ మీ పిల్లడి అంటే దీనికి ఒక మనం జాష్ అని ఒక షాప్ దగ్గర అయితే మనకు కొంచెం జాగా ఎక్కడ సార్, మనం ఒక 10 క్యాంపులు పెట్టి ఇక్కడనే హాస్టల్ ఏర్పాటు చేసేసి చేద్దామని ఉంది సార్. చాలా మంది ఉన్నారు, సహకారం మాకు ఉండాలని చెప్పి ఈరోజు బైసా పట్టణంలో పట్టణ ప్రగతిలో భాగంగా బైసా పట్టణంలోని దివ్యాంగుల కేంద్రం సక్షం అనే కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది. వారికి మరి ఇక్కడ ఉన్న వారి ప్రాబ్లమ్స్, దివ్యాంగులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం జరిగింది. వారు మొత్తం బైసా డివిజన్లో సుమారు 2500 వరకు హ్యాండిక్యాప్స్ ఉన్నారు. మరి వారికి కొందరు ఇంకా పెన్షన్ రావాల్సి ఉంది, మరి వాటిలో కొందరికి రెన్యువల్స్ కూడా కావాల్సి ఉంది. మరి దానివల్ల అది లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది, ఈ సౌకర్యం కల్పించాలని చెప్పేసి దాంట్లో భాగంగానే ఇక్కడ వీరు ఒక కేంద్రం నడుపుతున్నారు. దాంట్లో మరి దివ్యాంగులు వారు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వారి పోషణ కొరకు మరి వారికి కొన్ని వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ఒక కేంద్రం ఏర్పాటు చేశారు. దాంట్లో మరి పుస్తకాలు కుట్టడం కానీ, ఫినాయిల్ తయారు చేయడం కానీ, మరి తర్వాత బట్టలతో మంచి బట్టలతో నాణ్యమైన బట్టలతో మరి పాకెట్స్ కానీ సంచులు కానీ ఈరోజు ప్లాస్టిక్ వాడద్దంటున్నారు. వాడకుంటే ఏదో ఒకటి కావాలి కదా, దానికి మరి ఈ నూలుతో కూడిన మరి బట్టలను బ్యాగ్స్ తయారు చేయడానికి, మరి ఫినాయిల్ తయారు చేయడానికి, వాషింగ్ పౌడర్ తయారు చేయడానికి, తర్వాత హ్యాండ్ వాషింగ్ ఏదైతే ఉంటుందో పేషెంట్ దగ్గర అది కూడా తయారు చేయడానికి, మరి అనేక ముఖ్యమైన కేంద్రాన్ని మనకు కావాలని ఎప్పటికీ కొన్ని సుచుల ప్రస్తుతం వారికి చేయటం ఇస్తున్నారు. మరి 50 రోజుల్లో మరి కేంద్రాన్ని మేము రెంట్ కడుతున్నాము, రెంట్ కట్టడానికి ఇబ్బంది అవుతుంది. దానికి మాకు ప్రభుత్వం తరఫున సపరేట్గా ఒక కమిటీ లాగా అది మంజూరు చేయించండి. దాంట్లో మేము వితౌట్ రెంట్గా ఉండి కంప్యూటర్ ట్రైనింగ్ కానీ ఇతర ట్రైనింగ్స్ కానీ దొరకడానికి అవకాశం ఉంటుంది. మరి ప్రెసిడెంట్ మాకు కల్పించాలని చెప్పి వారికి తప్పకుండా వారికి వారికి చేయడం చాలా అవసరం. మరి వారు కూడా మనలాగా మనుషులే, మరి భగవంతుడు మరి వారికి ఎటువంటి హ్యాండిక్యాప్ కల్పించాలి అయినా మనందరి బాధ్యత వారికి చేయుత చేయటం మనందరి బాధ్యత. తప్పకుండా 50 రోజుల్లో మరి మనతో పెద్దలతో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, మరి కేటీఆర్ గారితో, మున్సిపల్ శాఖ అడ్మినిస్టర్తో మాట్లాడి ఇట్లా బహిస్తా పట్టడంలో మరి ఇటువంటి వారికి ఇవన్నీ చేసుకోవడానికి కేంద్రాన్ని ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని తప్పుగా పోతాం. వారికి తప్పకుండా ఇలా ఉంటామని చెప్పి జై జై తెలంగాణ, జై కేసీఆర్. బైంసా పట్టణ కేంద్రంలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రేపటి నుంచి స్వామివారి 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నట్లు ఆలయ పూజారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 3వ తేదీన సాయంత్రం అంకురార్పణ చేత ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నట్లు ఆయన తెలిపారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయంలో 3వ తేదీ మంగళవారం నుంచి స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభమవుతున్నాయి.
మూడవ తారీఖు నాడు సాయంకాలం అంకురార్పణ చేత ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమై నాలుగవ తేదీ నాడు యాగశాలలో అగ్ని ప్రతిష్టా కార్యక్రమాలు, సంతానార్థులకు గరుడ హోమం నిర్వహించి గరుడ ప్రసాదం ఇవ్వబడుతుంది. అలాగే శుక్రవారం రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా శుక్రవారం మధ్యాహ్నం అంటే ఆరవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు స్వామి యొక్క కళ్యాణం ఆరంభించడం జరుగుతుంది. అలాగే 7వ తేదీ నాడు మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీయాగము, అలాగే సాయంకాలం లక్ష్మీ కుంకుమార్చన మహిళల చేత జరపబడుతుంది. అలాగే 8వ తారీఖు నాడు ఉదయము మహాపూర్ణావతి చక్రస్నానము, అలాగే సాయంకాలము ద్వాదశారాధనలు పుష్పయాగం చేత ఈ బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం పరిసమాప్తమవుతాయి. కనుక భక్త మహాశైలంతా ఇట్టి బ్రహ్మోత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించి అనుగ్రహం పొందగలరని అందరికీ తెలియజేస్తున్నాం. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. 4వ తారీఖు నాడు ఉదయము బ్రహ్మోత్సవ దీక్ష అంటే స్వామివారి యొక్క వెంకటేశ్వర స్వామి సేవలో అందరికీ దీక్షామాల కంకణధారణ ఉంటుంది. అలాగే వారంతా కూడా 4వ తారీఖు బుధవారం ఉదయం 8:30 గంటల నుంచి మాలధారణ కార్యక్రమం ఉంటుంది. వారంతా కూడా ఈ 5 రోజుల పాటు స్వామివారి యొక్క సేవలో ప్రత్యక్షంగా పాల్గొని స్వామివారి సేవలో అందరూ కూడా పాల్గొంటారు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే వచ్చి స్వామివారి యొక్క సేవలో మాలధారణం చేసుకోవచ్చు. గ్రామ పంచాయతీ కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోవడంతో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో నెట్టుకొస్తున్నారు. సొంత భవనాలు లేకపోవడంతో ఆయా పంచాయతీలు ఇబ్బందులు పడుతున్నాయి. ముదల్ నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలపై అవామ్ న్యూస్ ప్రత్యేక కథనం. అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు గ్రామాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ముదల్ నియోజకవర్గంలో గతంలో 110 గ్రామ పంచాయతీలుండేవి. ప్రభుత్వం మరో 61 గ్రామాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. దీంతో ముదల్ నియోజకవర్గంలో మొత్తం పంచాయతీల సంఖ్య 171కి చేరింది. ప్రభుత్వం గతేడాది పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా నూతన పాలక వర్గాలు కొలువు తీరాయి. దీంతో నూతన పంచాయతీల కార్యాలయాలను, తాత్కాలికంగా పాఠశాలల భవనాలు, అంగన్వాడీ కేంద్రాల భవనాలలో నిర్వహిస్తున్నారు. ముదల్ నియోజకవర్గంలో 110 జీపీలుండగా నూతనంగా ఏర్పాటు చేసి వాటి సంఖ్యను 171 గ్రామ పంచాయతీలుగా పెంచారు. కానీ ఈ గ్రామ పంచాయతీ కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోవడంతో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో నెట్టుకొస్తున్నారు. సొంత భవనాలు లేకపోవడంతో ఆయా పంచాయతీలు ఇబ్బందులు పడుతున్నాయి. గ్రామ సభలు, సమావేశాలు నిర్వహించేందుకు పంచాయతీ కార్యాలయాలకు లేక గ్రామస్తులు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ కార్యాలయానికి సంబంధించిన ఫైళ్లు, కంప్యూటర్లు, ఫర్నిచర్, సెక్రటరీకి ప్రత్యేక గదులు ఏర్పాటు వంటి సౌకర్యాల వంటివి సొంత భవనాలు తప్పనిసరిగా ఉండాలి. కానీ ప్రస్తుతం పాఠశాల, అంగన్వాడీ భవనాలలో ఇబ్బందులు తప్పడం లేదని నూతన పాలక వర్గ సభ్యులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నూతన గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు మంజూరు చేయాలని వేడుకుంటున్నారు. మా విలేజ్ కసరా, కొత్త గ్రామ పంచాయతీ. సంవత్సరం అయిపోయినా కూడా ఈ గ్రామ పంచాయతీ సచివాలయం కావడానికి ప్రపోజల్ ఏం లేదు. ఏదైతే మేము ఇప్పటివరకు గ్రామ సభలు కానీ మంత్లీ మీటింగ్ కానీ స్కూల్లో పెట్టుకుంటున్నాం, బాగా ఇబ్బంది అవుతుంది. ఏదైతే మా రిజిస్టర్
ఉన్నాయో అవిటి కూడా భద్రపరచుకోవాలంటే కూడా కష్టంగా ఉన్నది. ఎప్పుడన్నా గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతున్నది కూర్చోడానికి. అందుకోసం ప్రభుత్వం దీనిపై కొంచెం చర్య తీసుకొని తొందరగా మాకు గ్రామ పంచాయతీలు అయ్యేటట్లు తొందరగా ఇచ్చేటట్లు చూస్తే బాగుంటుందని ఒక అసలు గ్రామ పంచాయతీ తరఫున కోరుకుంటున్నాం. అది ఉమ్మడి గ్రామ పంచాయతీ పలిసి నుండి వేడదీసిన గ్రామ పంచాయతీ సిరిపల్లి హెచ్ఎన్ఏ గ్రామ సర్పంచ్ నేను పబ్బు రాజేందర్. ఎందుకంటే మాకు గ్రామ పంచాయతీ దాదాపు సంవత్సరాలు అయింది కానీ ఇంకా మాకు కూర్చోటానికి భవనం కూడా లేదు. గ్రామ పంచాయతీ భవనం ఉంటే చాలా మాకు బాగుంటుంది. కూర్చోటానికి ఇబ్బంది అయింది. ఉన్నది ఒకటి విడిసి రూమ్ ఉన్నది, అది చిన్నగా అవుతున్నది. దానిలో కూడా కొన్ని విలేజ్ అవి వెంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఏదైనా గ్రామ పంచాయతీ సంబంధించి ఏమైనా పెరిగామంటే కూడా స్థలం లేక ప్రాబ్లంగా ఉన్నాం. అది తొందరలో ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే తొందరలో అతి తొందరలో గ్రామ పంచాయతీ కూడా మాకు తొందరగా పంపిస్తే చాలా బాగుంటుందని మా గ్రామస్తులందరం మేము కోరుకుంటున్నాము. పాడి నుంచి డివైడ్ చేయడం జరిగింది. అది జామగం జామగంలో అద్దె భవనాలలో ఉండడం జరుగుతున్నది. గ్రామ పంచాయతీ ఈ సిబ్బంది పనిచేయడం జరుగుతున్నది. ఏదైతే ఇప్పుడు కేసీఆర్ గారు గ్రామ పంచాయతీలు కొత్త ఇచ్చిండో వాళ్లకు నిధులు కేటాయించి కొత్త భవనాలు మా దగ్గర స్థలం ఉన్నది, కొత్త భవనాలకు నిధులు కేటాయించి అతి తొందరలో పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. దీని గురించి ఎమ్మెల్యే గారికి వినియోగించడం జరుగుతున్నది. అదేవిధంగా మేము నిధులు ఇప్పించి చేపిస్తామని చెప్పడం జరుగుతున్నది. కాకపోతే వెంటనే చేపిస్తే సిబ్బంది అందుబాటులో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు. కొందరు వ్యక్తులు ఎక్కడ వెళ్ళాలనే ఆలోచనలలో ఏదైతే మన ప్రభుత్వం గ్రామ పంచాయతీలు ఇవ్వడం జరిగిందో అదేవిధంగా అదే భవనాలు కూడా నిర్మించినట్లయితే ప్రతి ఒక్కరికి అందుబాటులో పనులు జరుగుతాయని కోరుకుంటున్నాను. సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.